మనం సినిమాలో అందరి క్యారెక్టర్స్ చూసాము, అంటే బాబు గారిని చూసాము, దాని తర్వాత కార్తిక్, దాని తర్వాత ఉమా, కానీ చిట్టి ఎవరు తెలుసుకోవాలని ఉంది కదా. ఎస్, అగో చిట్టి అయితే వచ్చిపోయింది. కెన్ వి హ్యావ్ ది చిట్టి ప్లీజ్, ద క్యూట్ చిట్టి ఆన్ స్టేజ్ ప్లీజ్. చిట్టి గారు ఎక్కడున్నా, ఇది చిట్టి, హరి చిట్టి తీసుకొని బుట్టని తీసుకొచ్చింది. బేసిక్గా అన్న, ఇందాక ఈవెంట్ స్టార్ట్ అయింది, అక్కడంతా నేనే చిట్టి, నేనే చిట్టి, నేనే చిట్టి అని తిరుగుతున్నాడు. అంటే అక్కడ అక్కడ చిట్టి, అక్కడ చిట్టి గారు ఏమో చిట్టి మీద చిలకలా ఉన్నారు, ఈడేమో కన్నలోంచి వచ్చిన ఎలకలా ఉన్నాడు. అరే నువ్వు ఇంతకు ఎవరు రా అసలు? నేనే చిట్టి. చిట్టి చిట్టియే భయపడింది నిన్ను చూస్తే. ఇందా చూసావు చిట్టి, నేనే. హలో, అయ్యే చిట్టి నువ్వు కాదు నాన్న ప్లీజ్. ఇక ఎందుకంటే అగో పోస్టర్లు, అగో చిన్న క్యూట్, అగో ఎట్లున్నది చూడు. అది చిన్నప్పుడు తీసిన ఫోటో. పెద్ద ఇట్లయినా ఇట్లయినా చిట్టి. అయ్యే అక్కడ చూడు ఎంత క్యూట్గా ఉందో, ఎంత ముద్దుగుందో. ఆ పాలసీస పక్కన పెట్టుకోండు, పాలసీస పక్కన పెట్టుకుని క్యూట్గా ఉంది. నువ్వు ఎందుకు ఇట్లున్నావు అని? నేను కూడా క్యూట్గానే ఉంటా చూడు. ఆమో, అంటే అంటే నీతో ఎక్కువ సీన్స్ ఎవరికి? బాబు గారికి ఉండేనా, కార్తిక్ ఉండేనా? బాబు గారికి. ఓహో, డాడీ అట్లనా? చిట్టి నేనే. చిట్టి నువ్వే? సార్ యూ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ దిస్ సార్. కొంచెం దారుణంగా రెడీ అయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద, గో మీరు కాదు హరి, ఏంటి మీ ప్రాబ్లం? చిట్టి అమ్మాయి, నాకు వీడు అమ్మాయిలా కాదు. ఎట్లా అబ్బాయే, యువర్ బాయ్, చిట్టి ఇస్ గర్ల్, అమ్మాయి చిట్టి. నేనే కూడా ఒక మైక్ అంటే ఆడికి ఏదో పంచ రాసుకున్నాడు, రాసుకుంటావు రవాణ ఇక్కడే కాదు స్టేజ్ మీద కూడా ఇచ్చి. రెడీ రెడీ, చెప్పు చెప్పు, పంచేయి పంచేయి అన్న. ఎందుకన్నా నువ్వు పంచేయని చెప్పి నా మీద పనిచేస్తావు నువ్వు? బేసిక్గా పాపం ఇందాక వచ్చేటప్పుడు చిట్టి అంటే నమ్మట్లేదని చెప్పి ఇందాక అక్కడ సిగ్నల్ దగ్గర ఉంటుంది కొనుక్కొని వచ్చాడు, కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు అనమాట. అయినా ఎవరు నమ్మట్లేదు చిట్టి అని. బేసిక్ ఒకసారి ఇలా అనరా నువ్వు, అది ఇంకా చిట్టి కండలు పెంచింది. చింతి కంటలు విప్పిందట. బేసిక్గా మేము ఎగ్జామ్లో పెట్టి చిట్టి అంత ఉన్నాడు వీడు. వీడు చిట్టి అంటే నాకు అర్థం కావట్లే. అవును చిట్టి, అస్సలు సెట్ అవ్వట్లేదు చిట్టి. కానీ నువ్వు వచ్చినందుకు, అంటే నువ్వు నాకు తెలిసి రియాజే కదా. మన రియాజ్ అదిరిందులో చేస్తాడు కదా చిట్టి, రియాజ్ అనమాట. చేస్తున్నందుకే కదా దాన్ని ఆపేశారు, అట్లేదు వచ్చింది. ఇలాంటి అసలు వేసినందుకు ఆపేశారు, ఇలాంటివి వేసినందుకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ రియాజ్. అండ్ రియాజ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సార్. అండ్ కంగ్రాచులేషన్స్ రియాజ్, గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో ఏమైనా ఎఫ్సీ యూకే టీమ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు చిట్టి అంటే నమ్మట్లా కదా, సరే ఇప్పుడు చిట్టి క్యారెక్టర్ పెట్టి ఒక సినిమా అది. ఇగో ఇగో నువ్వు అట్లా ముందు దీని వెనకాల దాచుకుంటున్నావు, ఇట్రా కనబడతలేదు అలా. రెడీ, చిట్టి పెట్టి ఒక సినిమా అది అంటావు నా? చిట్టి పెట్టి నేను హీరోయిన్, ప్రొడ్యూసర్ ఈడే, ఈడు తీస్తే అంతా ఓకే. నేను డైరెక్టర్ అంట, నేను చెయ్య. హీరో ఎవరు కావాలి? అడుగు, హీరో ఎవరు కావాలి? జగపతి బాబు గారు. బాగుంటుంది కాంబినేషను, చూడు ఒకసారి. నువ్వు హీరో, బాబు గారు హీరో, సారీ నువ్వు హీరోయిన్? నేను హీరోయిన్. ఓకే, అంటే ఎట్లా ఉండాలి స్టోరీ, ఎట్లా ఉండాలి? రొమాంటికా, సస్పెన్సా, థ్రిల్లరా? రొమాన్స్ మొత్తం. సార్ ఏం చెప్పలేక ఏం చేయలేక నవ్వుతున్నారు అక్కడ. వద్దు వద్దు, ఆపేద్దాం ఇక్కడ. నువ్వు ఇది తర్వాత బామ్మ, నువ్వు ఏమన్నావా? నేను ఇన్వాల్వ్ అవ్వ. ఎక్కడైతే అవ్వద్దో అక్కడ అవుతుంది, ఎక్కడైతే అవ్వాలో అక్కడ అవ్వదండి. ఇవిడ సరేలే, సినిమా కూడా వద్దు కానీ అదేదో భారతాల వేడుక అంట, చేయండి ఉయ్యాలు తెచ్చి పడుకుంటా. రే తీసుకెళ్ళరా అండి పమ్మడు, ఒక ఉయ్యాలు కూడా తెచ్చుకున్నాడు బారసాల వేడుక అంటే. వాడి చెప్పండి అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అని. బారసాలకు వాడే తెచ్చుకున్నాడు ఉయ్యాలు, ఉయ్యాలు తెచ్చుకోండి ఇందాక. ఇక్కడ ఉయ్యాలు తేకూడదు అంటే పక్కన పెట్టాడు అక్కడ. అయ్యో సార్ పక్కన ఊగుతూ ఉండండి. అరే నీకు ఉయ్యాలు అవసరం లేదు, ఇదే నీకు ఉయ్యాలి, ఇందులో కూర్చొని ఊగిపో. సరే ఇది కొంచెం పెద్దగా అవుతుంది సార్. సార్ మీరు ఉదయాన్నే స్నానం కూడా ఇందులో చేస్తాడు సార్. సార్ పక్కన ఊగుతుండండి, మేము వచ్చి మాట్లాడతాం సార్. అంటే ఒరిజినల్ చిట్టి కూడా ఉంది ఇక్కడ అట్లా అని. యా బేసిక్గా పాపం నెమ్మలరాజు అనే అబ్బాయి ఉన్నాడు సార్, తను కూడా మా వీడు కూడా బారసాలు కానీ. ఒకసారి మీరు ఏ ముహూర్తం నేను చిట్టి అని పెట్టారు కానీ వీళ్ళు లేదురా, పొద్దున్న నుంచి షూటింగ్ చేసి బయటకు ఇట్లా ఇట్లాంటి పనులు చేస్తుంటావు, ఏడ ప్రీ రిలీజ్ ఉంటుందో అని పిల్లల్ని పట్టుకొని ఏడ తిరుగుతున్నావురా నువ్వు? లేదు సార్. హలో హలో, చెప్పు చెప్పు చెప్పు. వద్దు, కొన్ని రోజులు వెనక్కి వస్తున్నాను. వద్దు,
పాత కాలంలోకి వెళ్ళిపోతున్నారు. నేను ఫాదర్ అండి. అక్కడ ఫాదర్లు ఉన్నారు కదా, అక్కడ ఉన్నారు కదా, నేనే. బాబు ఆడుకుంటున్నా, పక్కకెళ్ళు. అమ్మమ్మ నన్ను ఎత్తుకోవాళ్ళు తాతయ్య. అంటే బేసిక్లీ నేను ఫాదర్. యు మదర్ వద్దులే, ఇంగ్లీష్ రాదని చెప్పచ్చు.